ఆక్సిజన్ సప్లై క్రమంగా పెరుగుతూ ఉంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా రోజు 50 మెట్రిక్ టన్ల అదనంగాతో పాటుగా రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ఇవన్నీ యాడ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే గుజరాత్ నుంచి మొన్న కొత్తగా ఒక ట్రైన్ వచ్చింది గుజరాత్ నుండి 80 టన్నుల ఆక్సిజన్తో ఒక ట్రైన్ వచ్చింది. గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకి ఆక్సిజన్ తరలించారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా ప్రిపేర్డ్, ముందుగా అవసరమైనటువంటి 74 ట్యాంకర్ల ఆక్సిజన్ రెడీలో ఉంది. ఇవి రైలు మార్గం నుండి వచ్చినాయి. ఇంకా అదనంగా సప్లైస్ కూడా జరుగుతూ ఉంది. కంటిన్యూషన్గా సప్లై అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అవసరం లేదో, అవసరం లేని వాటిని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ సిచ్యుయేషన్ కొరత తీరుతున్నటువంటి దశ, రెమిడిసివర్ కొరత కూడా తీరుతున్నటువంటి దశలో అది అవసరమే లేదు, ప్లాస్మా థెరపీలు, రెమిడిసివర్లు అవసరమే లేదని తేల్చుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ చూసుకోవాల్సిందల్లా ఆక్సిజన్ ప్రాబ్లం స్టేజ్కి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మనకుంది. సందర్భం అంటే మనం తిరుగుతూ ఉంటే పెరుగుతూ ఉన్నటువంటి కేసుల లెక్కలో మనము పడిపోతాం. ప్రాణాలనేటువంటిది కాపాడుకోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డో, కేసీఆర్ మోడీ వస్తేనో, లేకపోతే రేపొద్దున బాబు, ఉత్తమ్ కుమారో, రాహుల్ గాంధీనో వచ్చినా కూడా ఉండదు. మనం బయట తిరిగిన తర్వాత వచ్చేటువంటి సమస్య. కాబట్టి ఇక్కడ రాజకీయాలు మనం తిట్టుకుందాం, మనకు నచ్చని నాయకుని ఎవరినైనా అమ్మనాభూతులు తిట్టుకుందాం, వాళ్ళందరినీ గద్దె దిగిపోమందాం, వాళ్ళందరినీ ఉరి తీసేయమని కూడా కోరుకుందాం. ఫస్ట్ ముందు మనం బ్రతుకుదాం. ఆక్సిజన్ అందుబాటులో ఉందన్న ధైర్యంతో బయటికి తిరగడం కాకుండా దాని దాకా మనం వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన చేతుల్లో ఉంది. సేమ్ టైం కొంచెం ఊరటనిచ్చేటువంటి పరిస్థితి.